హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి ఎడిటెడ్ వీడియోస్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని చూస్తూ నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ లభిస్తుందని అయితే నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు న్యూస్ రీడ్ చేస్తూ మనం ఎర్నింగ్స్ ఎలా చేసుకోవాలి అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. దీని గురించి చాలా అంటే చాలా అప్లికేషన్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయండి. బట్ ఈ అప్లికేషన్ కొద్దిగా వాటన్నిటికీ కూడా డిఫరెంట్గా ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే అప్లికేషన్ నేమ్ వచ్చేసి న్యూస్టోమ్. ఇక టీ న్యూస్ అని మీకు ఒక లోగో కనిపిస్తుంది కదండి, ఈ న్యూస్టోమ్. అసలు దీనిలో వర్క్ ఏంటి, మనకి ఎంత ఇన్కమ్స్ అనేవి ఎలా వస్తాయి, దీనిలో మనం హైలైట్గా ఇన్కమ్స్ అనేవి అయితే క్రోప్ చేసుకోవచ్చు అని నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి మన అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఏంటి, ఇంతలో వర్క్ ఏం చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్. అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మనకి వచ్చే టూ ఆప్షన్స్, లాగిన్ విత్ గూగుల్, లాగిన్ విత్ ఫేస్బుక్. మీకు ఫేస్బుక్ లేకపోయినా పర్వాలేదండి, జస్ట్ జీమెయిల్, మీ ఆండ్రాయిడ్ ఫోన్ ప్రతి ఒక్కరిలో జీమెయిల్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ జీమెయిల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క జీమెయిల్స్ అనేవి డిస్ప్లే చేయబడుతుంది. నేనైతే నా జీమెయిల్తో లాగిన్ అవుతానండి. లాగిన్ అయిన తర్వాత మీకు న్యూ మెంబర్ కనుక మీకు ఒక ఇన్విటేషన్ కోడ్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. అదైతే పక్కనే స్క్రోల్ అవుతుంది, మీరు వెంటనే దానిలో జాయిన్ అయిపోయి ఎక్స్ట్రా ఇన్కమ్స్ అనేవి మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ రిఫర్ కోడ్తో జాయిన్ అయితే మీకు కొన్ని పాయింట్స్ వస్తాయనేస్తే నేనైతే రిఫర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే మీ ఫ్రెండ్స్ రిఫర్ కోడ్ ఉంటే దాంతో కూడా మీరు జాయిన్ అయ్యవచ్చు హ్యాపీగా. నా రిఫర్ కోడ్తో జాయిన్ అవ్వాలని ఎటువంటి కండిషన్స్ అయితే లేవన్నమాట. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారంటే కంప్లీట్ బిలో టాస్క్ యాక్టివ్ యువర్ అకౌంట్ అని చెప్తున్నాడు. ఏం లేదు ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్ అని చెప్తున్నాడు కదా, ఈ టెలిగ్రామ్ గ్రూప్ మీ దాంట్లో ఉన్నట్టయితే ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నట్టయితే జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, జాయిన్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వాట్సాప్ గ్రూప్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే ఏం లేదు ఫ్రెండ్స్, దానికి మన అకౌంట్ అనేది వాళ్ళు యాక్టివ్ చేస్తానని చెప్తున్నారన్నమాట. అది సింపుల్ సింపుల్ ప్రాసెస్సే కనుక మనం హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అయితే మన ఇందులో ఇన్కమ్స్ అనేవి ఎలా క్రోప్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్ చూసుకుందాం ఫ్రెండ్స్. మనకు అందరికీ ఇంపార్టెంట్ ఏంటి, అసలు ఇందులో ఇన్కమ్స్ ఎలా వస్తాయని ప్లాన్ అయితే మనకు తెలియాలి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్కి వెళ్ళిపోదాం. అప్పుడు అసలు వర్క్ ఏం చేయాలనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం అన్నమాట. అయితే ఈ అప్లికేషన్ వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే ఇన్వైట్ ఫ్రెండ్ అండ్ గెట్ 10 రూపీస్ టాక్ టైమ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇన్వైట్ ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్వైట్ ద్వారా ఏం చెప్తున్నారంటే 3 అవర్స్ ఇన్స్టెంట్ వెన్ యూర్ యూజింగ్ సైన్ అప్ యూజింగ్ యువర్ రెఫర్ కోడ్. అంటే మీరు ఎవరైతే రెఫర్ కోడ్తో మీరు రిఫరెన్స్ ద్వారా యాడింగ్ చేయిస్తారో వాళ్ళ నుంచి, అంటే మీ రెఫర్ కోడ్ యూజ్ చేసుకున్న తర్వాత మీకు 3 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుందండి. మిగిలిన 7 రూపీస్ అనేది ఎలా వస్తుందంటే, మీ కింద జాయిన్ అయిన మెంబర్ కూడా ఈ ఫస్ట్ పేమెంట్ ఎప్పుడైతే విత్డ్రా పెడుతుందో అప్పుడు 7 రూపీస్ అనేది మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో వచ్చేసి అలా మనకు చూసుకున్నట్టయితే 8 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఇన్కమ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లెవెల్స్లో వచ్చే ఇన్కమ్ అనేది చాలా హైలైట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం వర్క్ చేయాల్సిన పని అయితే లేదనమాట, మన వర్క్తో పాటుగా మన టీం మెంబర్స్ వర్క్ చేసే దాని నుంచి కూడా మనం ఇన్కమ్ అయితే క్రాప్ చేసుకోవచ్చు అనేసి అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే అద్భుతంగా ఉందండి చాలా. ఎందుకంటే నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లెవెల్ 1లో చూసినట్టయితే మనకి 15% ఆఫ్ కమిషన్ అనేది మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మన కింద ఒక ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ మీ కింద ఉండి వాళ్ళు డైలీ కానీ న్యూస్ రీడ్ చేస్తున్నట్టే మీకు పర్ డే ఇన్కమ్ 90 రూపీస్ వస్తుంది మీరు ఎటువంటి వర్క్ చేయకుండా లెవెల్ 1లో. ఓకే, సెల్ఫ్ ఇన్కమ్ గురించి నేను కూడా చెప్తాను, ఎలా రన్ చేయాలో చెప్తాను. అది సెకండ్ లెవెల్లో వచ్చేసి మనకి 100 మెంబర్స్, అంటే మన ఫస్ట్ లెవెల్ ఉన్న 10 మెంబర్స్ ఎవ్రీ పర్సన్ కూడా ఒక 10 మెంబర్స్ని జాయిన్ చేసినట్టయితే మన సెకండ్ లెవెల్ ఆటోమేటిక్గా ఫిల్ఫిల్ అయిపోతుందండి. అప్పుడు మీరు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 420 రూపీస్. మీరు ఎటువంటి వర్క్ చేయకుండా ఎక్స్పెక్టెడ్ మంత్లీ ఒక మంత్కి 420 రూపాయలు అనేది మీకు వచ్చి పడిపోతుందండి. దాన్ని బట్టి మీరు చూసుకోండి, ఇక్కడ 8 లెవెల్స్ ఇన్కమ్ ఉన్నాయి, ఎంత సంపాదించుకోవాలి, ఎంత టీం చేసుకోవాలనేది మీదే అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్కే 10 మెంబర్స్ 100 మెంబర్స్ అనే లెవెల్స్ ఇచ్చారు. మీరు ఎటువంటి క్వశ్చన్స్ కూడా మైండ్లో వేసుకోకండి, ఎందుకంటే ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ని చేయాలనే రూల్ అయితే ఏమీ లేదు. బట్ ఎక్కువ మందిని చేసుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. బట్ వాడు 10 మెంబర్స్ కాన్సెప్ట్ అనేది ఎందుకు చెప్పాడంటే, మీ యొక్క లెవెల్స్ ఫిల్ఫిల్ అవ్వాలంటే ఒక పర్సన్ 10 మెంబర్స్ని జాయినింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పర్సన్ కూడా 10 మెంబర్స్ని జాయినింగ్ చేస్తూ వెళ్తే ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ అనేది ఇక్కడ జాయినింగ్స్ వస్తుంది. ఇన్కమ్ వచ్చేసి 90,75,510 రూపీస్ వరకు మీరు ఈ యాప్ ద్వారా ఎర్న్ చేస్తా అనేసి అప్లికేషన్ వాళ్ళు అయితే చెప్తున్నారండి. నేను త్వరలోనే పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు అయితే నేను చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉంటుందనేసి నేనైతే వీడియో అయితే త్వరగా అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మనకి న్యూస్ చదవడం ద్వారా ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా టాప్ న్యూస్ ఉంటాయి, వరల్డ్ ఉంటాయి, బిజినెస్ ఉంటాయి, పొలిటికల్ సంబంధించిన న్యూస్ ఉంటాయండి. ఏ న్యూస్ అయినా కావచ్చండి, మనం అక్కడ న్యూస్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి ఏమవుతుందంటే మన స్క్రీన్ మీద ఒక యాడ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం బ్యాక్ చేసుకుంటాం లేదా ఇంటి మార్క్ ద్వారా క్లోజ్ చేసుకుంటాం. చేసుకున్నట్టయితే జస్ట్ మనకి కేవలం 5 సెకండ్స్
ఒక 5 సెకండ్స్ టైం మాత్రమే ఇక్కడ స్క్రోల్ అవుతుంది. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక 5 సెకండ్స్ టైం అనేది మీకు స్క్రోల్ అవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడైతే 0 అవుతుందో, 0 అయిపోయిన వెంటనే మీ ఇన్కమ్ అనేది ఇక్కడ వాలెట్లో యాడ్ అయిపోతుందండి. ఇక్కడ మీరు చూసారు కదా 350 కాయిన్స్, కాస్త 320 కాయిన్స్, అంటే మీరు ఒక న్యూస్ని రీడ్ చేసినందుకు మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 5 కాయిన్స్. 100 కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీ అంటే నేను ముందే చెప్తున్నాను క్యాలిక్యులేషన్. మీ దగ్గర 100 కాయిన్స్ మీకు ఉన్నట్టయితే మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 1 రూపీ అండి. అలా మీరు ఎంత టైం చేసుకుంటారు, ఎన్ని కాయిన్స్ సెండ్ చేసుకుంటారు అనేది ఒక రోజులో అన్లిమిటెడ్ కాయిన్స్ అండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక న్యూస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపించడం జరిగాను, బట్ మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తే ఇన్కమ్ వస్తుందా రాదా అని మీకు డౌట్ రావచ్చు. ఆ న్యూస్ని ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్నిసార్లు 5 సెకండ్స్ టైం అనేది రావడం జరుగుతుందండి. అన్నిసార్లు కూడా మీరు 5 కాయిన్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ షేరింగ్, వాట్సాప్లో షేర్ చేయడం ద్వారా కూడా మీకైతే కొన్ని కాయిన్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది వాట్సాప్ షేర్ చేయొచ్చు, ఏ విధంగా మీరు షేర్ చేయొచ్చు, అది మీ యొక్క చాయిస్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా అందులో బాగా అద్భుతమైన విషయం ఏంటంటే ప్లే విత్ క్విజ్. ఈ ప్లే విత్ క్విజ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్స్ అనేవి అడుగుతారండి. మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 81 - 74. ఓకే, మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయండి. ఇక్కడ 81లో నుంచి 74 మైనస్ చేయండి, లేదంటే 50లో నుంచి 10 మైనస్ చేయండి, ఎలా ఉంటుంది. బట్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ టైం అనేది ఇక్కడ టైమ్స్ అప్ వచ్చింది, యూఎన్ గెట్ గివెన్ ఆన్సర్ అని చెప్తుంది కదా. ఇక్కడ 81 నుంచి 75 మైనస్ చేయమంటున్నారు. ఇలా మైనస్ చేసేటప్పుడు మనకు వచ్చేది ఏంటంటే కరెక్ట్గా ఆన్సర్ అనేది మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ప్లేస్ చేసేటప్పుడు కంగ్రాచులేషన్, దీర్ ఇస్ రైట్ ఆన్సర్ అని చెప్తుంది, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది అనమాట. అలా 96 నుంచి 42 ఇక్కడ ఇక్కడ కింద మనకు ఆన్సర్స్ అయితే వస్తుందంటే మనం చాయిస్ చేసుకోవాలి. పైన ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టైమ్ అనేది టైమర్ అనేది స్క్రోల్ అవుతుంది, మీరు గమనించారు కదా. ఈ టైమర్ స్క్రోల్ అయ్యే లోపలే మీరు ఒక ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా మీరు అద్భుతమైన ఇందులో ప్లే అండ్ విన్ క్విజ్ ద్వారా కూడా మీరు ఇన్కమ్స్ అయితే తీసుకోవచ్చు. మీరు కొంచెం మ్యాథ్స్లో గ్రిప్ పెట్టుకున్నా లేదా పక్కనే మొబైల్ క్యాలిక్యులేటర్ పెట్టుకున్నా పర్వాలేదండి, మీరు టపా టపామని ఆన్సర్స్ ఇవ్వచ్చు. మీరైతే ఇందులో మంచి ఇన్కమ్స్ అయితే తీసుకోవచ్చు అనేసి నేను చెప్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందనేసి నేనైతే చేయడం జరిగిందండి. మీకు ఇంతకు మించి ఏమైనా